సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. ఈ రోజు నుంచి మరో రెండు హామీలను అమలులోకి తీసుకొస్తున్నామని కాంగ్రెస్ చెప్పింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కి జీవోను కూడా విడుదల చేసింది తెలంగాణ గవర్నమెంట్. అయితే మూడు షరతులను ఇందులో విధించింది. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మూడు అంశాలను పేర్కొంది. అవేంటి అంటే ఇది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ప్రజాపాలనలో ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకొని ఉండాలి. ప్రజాపాలనలో మీరు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఉంటేనే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి అర్హులు. మొదటి దశలో భాగంగా ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. అంతేకాదు వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణలో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకం అమలవుతుంది అని రెండో క్రైటీరియా పేర్కొన్నారు. అంతేకాదు గ్యాస్ కనెక్షన్ వారి పేరు పైన ఉండాలి అనేది ఇక్కడ మూడో క్రైటీరియా పేర్కొన్నారు. కనెక్షన్ ఉన్నా పర్వాలేదా అన్న దాని గురించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. విమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ సర్కార్ పేర్కొంది. జియోను కూడా విడుదల చేసింది. ఈ రోజు నుంచే అమలులోకి వస్తుంది. 27వ తారీఖు ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందంటూ జియోను పేర్కొంది. ఇప్పటివరకు రెండు పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. మరో రెండు పథకాలను ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. గృహజ్యోతి, మహాలక్ష్మి ఈ రెండు గ్యారంటీల్లో భాగంగా 200 రూపాయల ఉచిత విద్యుత్కు సంబంధించి, అలాగే 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించారు. జీవోను కూడా విడుదల చేశారు. ఈ రోజు నుంచే మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పేదలకు 500 రూపాయలకి అందుబాటులోకి రాబోతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మరొకసారి చెప్తున్నాను. దే షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ సబ్సిడైజ్డ్ సిలిండర్ త్రూ ప్రజాపాలన అప్లికేషన్. ఎవరైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావాలనుకుంటున్నారో వారు ప్రజాపాలనలో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుని ఉండాలి. దే షుడ్ హ్యావ్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఇన్ తెలంగాణ. దే షుడ్ హ్యావ్ యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ ఇన్ దేర్ నేమ్. ఖచ్చితంగా తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఏ పథకం, ఏ సంక్షేమ పథకంకి లబ్ధిదారుడిగా ఉండాలి అన్నా వైట్ రేషన్ కార్డు తప్పనిసరి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పథకాలు వస్తాయి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకాన్ని అమలు చేస్తారు. సో తెలంగాణలో వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండి ఉండాలి. అంతేకాదు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అంతేకాదు వైట్ రేషన్ కార్డులో ఉన్న వారి పేరుపైనే ఈ ఎల్పిజి కనెక్షన్ ఉండాలి అని మార్గదర్శకాలను రూపొందించింది. మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, జియోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు సంబంధించి. అయితే దే షుడ్ హ్యావ్ యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ ఇన్ దేర్ నేమ్. అంటే తెల్ల రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద ఎల్పిజి కనెక్షన్ ఉన్నా పర్వాలేదు, భర్త పేరుపైన కానీ భార్య పేరు పైన కానీ లేదంటే మహిళ పేరుపైనే ఉండాలా ఏంటి? క్యారో ఇటు 500కే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం ఇమీడియట్ గా ఒకవైపు కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మహాలక్ష్మి పథకం, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించినటువంటి ఆ పథకానికి ఒకవైపు కూడా కాంగ్రెస్ గ్యారంటీలో బాగా ఇచ్చింది కాబట్టి, ఎవరైతే 500 గ్యాస్ సిలిండర్ ఇస్తుందో దానికి సంబంధించి ఒకవైపు కూడా వాళ్ళు లబ్ధిదారులు ఎలిజిబిలిటీ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకవైపు కూడా ఆ ప్రజాపాలన ద్వారా ఒకవైపు కూడా దరఖాస్తు కూడా అప్లికేషన్ కూడా చేసి ఉండాలి. దరఖాస్తు చేయడమే కాకుండా ఒకవైపు వాళ్ళు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు కూడా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. ఆ వైట్ రేషన్ కార్డు లో ఎవరి మీద అయితే డొమెస్టిక్ సంబంధించినటువంటి ఆ ఎల్పిజి కనెక్షన్ ఉంటుందో వారికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా పేరు మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు లో ఉండాలంటూ కూడా ఈ సర్క్యులర్ లో కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఇందాక చెప్తున్నట్టు మహాలక్ష్మి ఏదైతే స్కీమ్ ఉందో ఇది ఒకవైపు కూడా గృహిణీలకు సంబంధించి కానివ్వండి, అమ్మాయిలకు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ముందు నుంచి కూడా ఒకవైపు గతంలో ఒకవైపు ప్రభుత్వం జారీ చేసినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉందో అది మహిళల పేరు మీదే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్నటువంటి గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో 500కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యాస్ ఖచ్చితంగా మహిళల పేరు మీద ప్రజా పాలన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో వారి పేరు మీదే అప్లికేషన్ అయితే చేస్తుంటే దీనికి సంబంధించి ఇప్పటికి ఒకవైపు మొత్తం అంటే ఏదైతే గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి ఉన్నటువంటి ఆ వ్యక్తులకు సంబంధించి ఒకవైపు మొత్తం ముందుగా కూడా దీంట్లో చెల్లించాల్సినటువంటి ఉంటుంది అని చెప్పి అందులో పేర్కొంది. గ్యాస్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వం అడ్వాన్స్ గా కూడా ముందస్తుగా డబ్బులు చెల్లిస్తుంది. ఏదైతే మొత్తం ఆ ధర ఏదైతే చెల్లిస్తారో లబ్ధిదారుకు సంబంధించి తిరిగి కొద్ది రోజుల తర్వాత కూడా తిరిగి మరోవైపు సబ్సిడీ ఏదైతే ఉందో సబ్సిడీ డబ్బులను తిరిగి అకౌంట్ లోకి వేస్తారు అంటూ కూడా ఈ సర్క్యులర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది తెలంగాణలో ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే చేస్తున్నారు కదా, చాలా మందికి ఒకవైపు రేషన్ కార్డు లేదు, ఇప్పటికే అటు ప్రభుత్వం రేషన్ కార్డు క్రైటీరియా తీసుకుని ఒకవైపు పథకాలను అందిస్తుందని చెప్పి ఒకవైపు ముందుగా రేషన్ కార్డులు ఇవ్వాలని చాలా మంది కూడా ఒకవైపు
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. దీని మీద సీఎం కూడా స్పందిస్తూ ముందు రేషన్ కార్డులు ఇస్తాము, ఒకవైపు ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు నిరంతరం కొనసాగేటివి కాబట్టి వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్లికేషన్ తీసుకుంటామన్నారు. కానీ ఈ సర్క్యులర్ లో ప్రస్తుతం ఎంతమంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారన్న దానిపై విషయాలు కూడా ఈ సర్క్యులర్ కు సంబంధించి అందులో పేర్కొనబడలేదు. కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే వెంటనే ఈ పథకం మరికొద్ది క్షణాల్లోనే సీఎం అఫీషియల్ గా అనౌన్స్, దీంతో పాటు ఒకవైపు 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గృహజ్యోతి పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ 500 ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆ రేషన్ కార్డు అయితే ఉండాలి, రేషన్ కార్డు లో పేరు ఉండాలి, ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, అది కూడా ఆ ఆడవాళ్ళ పేరు మీద. ఇప్పటికే గతంలో నుంచి చూడు ఒకవైపు గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ ఏజెన్సీలు సైతం కూడా కేంద్రం గైడ్ లైన్ ప్రకారం ఒకవైపు ఆడవాళ్ళ పేరు మీదనే గ్యాస్ ఇస్తున్నటువంటి, గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. ఖచ్చితంగా కూడా ఒకవైపు ఆడవారే అయి ఉండాలి, ఆడవారికే ఈ పథకం రేషన్ కార్డు లో ఉన్నటువంటి ఆడవారి పేరు మీద కూడా వర్తిస్తుంది, వారికే సబ్సిడీ వస్తుందా అని చెప్పి కూడా ఒకవైపు ప్రత్యేక అక్కడ అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి దీనికి పూర్తిగా ఒకవైపు కూడా గైడ్ లైన్స్ కు సంబంధించి మరికొన్ని వివరంగా వస్తే పూర్తి స్థాయిలో దీని మీద ఒకవైపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోహిత్ రైట్, ఏమన్నారు ఈ రోజు నుంచే పథకం అమల్లోకి రాబోతూ ఉండటంతో ఎటువంటి స్పందన వస్తుంది? డెఫినెట్ గా అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో భాగంగా ఎప్పుడెప్పుడు నేర్పుతుంది, ఎందుకంటే ఇప్పటికొక వైపు కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో గ్యారెస్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కూడా ఒకవైపు ప్రభుత్వాల పట్ల అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత కొంత కాలం క్రితమే అటు కేంద్ర ప్రభుత్వం సైతం 200 ఒకవైపు కూడా తగ్గించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ కు 500 సిలిండర్ ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఎన్నికల్లో ఎంతో కొంత కలిసి వచ్చింది. ఎప్పుడు కాంగ్రెస్ ఈ పథకాన్ని అమలు చేస్తుందా అని చెప్పి కూడా మధ్య దిగువ తరగతి కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఒకవైపు కూడా ఈ సబ్సిడీ అందుబాటులోకి వస్తే ఒక వర్గం ఎవరైతే రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ ప్రజాపాలన ద్వారా చేస్తున్నారో వాళ్ళ ఒకవైపు కూడా హర్షించదగ్గ విషయం అని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు మాత్రం ఆందోళన చెందుతున్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం పైన కూడా తీవ్రంగా ఒకవైపు మణిపడుతున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే ప్రతి పథకానికి రేషన్ కార్డును ఒకవైపు కూడా దాన్ని జోడించాలి, రేషన్ కార్డు ప్రతిపాదికన తీసుకొని చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డులు ముందుగా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఒకవైపు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేషన్ కార్డులు వీలైనంత తొందరగా ఇచ్చే తమను కూడా ఒకవైపు పథకాల్లో లబ్ధిదారుగా చేర్చాలని చెప్పి కూడా ఒకవైపు ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నటువంటి పరిస్థితి. రోజు రైట్ శ్రీధర్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పై మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ రోజు నుంచే పథకం అమల్లోకి వస్తుంది. జియోని రిలీజ్ చేసింది రేవంత్ ప్రభుత్వం. 500 రూపాయల సిలిండర్కు 3 ముఖ్యమైన కండిషన్స్ పెట్టింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి, ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ వారి నేమ్ పైన కలిగి ఉండాలి అని పేర్కొంటోంది. లబ్ధిదారుని పేరు మీద మాత్రమే కనెక్షన్ ఉండాలి అని ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సబ్సిడీ డబ్బులను గ్యాస్ సంస్థలకు ముందుగానే ఏ నెల ఏ మంత్ కా మంత్ చెల్లించబోతోంది ప్రభుత్వం.